Hi friends, welcome back to my channel. Iroju manam Andhra Pradesh lo, especially Hyderabad lo chala famous aina chicken majestic inklode chala easy ga ela cheyalo chudabothunnam. First casting ni chudam. 1/2 kg chicken breast thick strips ga cut chesindi. 1 tablespoon perugu, 1 guddu, 3 to 4 tablespoons corn flour, 1/2 teaspoon pasuppu, 1/2 teaspoon miryal podi, uppu taste ki taginattu 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ రసం, 1 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మ్యారినేట్ చేయడానికి, సోటే చేయడానికి 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసింది, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, చేయంత కరివేపాకు, 1.5 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం, 1.5 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, కొత్తిమీర కొంచెం కట్ చేసింది, పుదీనా కొంచెం కట్ చేసింది, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియా పొడి, ఉప్పు టేస్ట్కి తగినట్టు 1/2 టీస్పూన్ గరం మసాలా, షాలో ఫ్రై అండ్ సోటే చేయడానికి నూనె. మ్యారినేటింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేశాక చికెన్ని దీంట్లో 1 అవర్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. 1 అవర్ తర్వాత మీడియం హీట్లో షాలో ఫ్రై చేసుకోండి. చికెన్ని స్ట్రైట్గా పెట్టండి, అప్పుడు షేప్ అలాగే ఉంటుంది. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ నేను షాలో ఫ్రైనే చేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత తిప్పి వేసి మళ్ళీ 1-2 మినిట్స్ ఫ్రై చేయండి. చికెన్ 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 80% కుక్ అవుతే సరిపోతుంది. 80% కుక్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ సాటే చేస్తున్నప్పుడు చికెన్ 100% కుక్ అయిపోతుంది, సో ఇప్పుడు 80% కుక్ అవుతే సరిపోతుంది. అదే ప్యాన్లో కొంచెం నూనె తీసేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి యాడ్ చేసి బాగా సాటే చేయాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ 1-2 మినిట్స్ సాటే చేయండి. ఇప్పుడు దీంట్లో చికెన్ పీసెస్, పెరుగు, కారం, ధనియా, జీలకర్ర అండ్ గరం మసాలా యాడ్ చేసేయచ్చు. బాగా మిక్స్ చేసేసి కావాల్సినంత ఉప్పు అండ్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. చికెన్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ ఆర్డర్ చేశాక కొంచెం డ్రై అవుతుంది అండ్ ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన 1 మినిట్లో మనకి చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్ లేదా ప్లేట్లో లెటస్ పెట్టేసి దాని మీద చికెన్ మెజెస్టిక్ పెట్టి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయండి. నెక్స్ట్ టైం బోన్లెస్ చికెన్ తీసుకుంటే ఇంట్లోనే చికెన్ మెజెస్టిక్ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.